హలో ఫ్రెండ్స్ ఆగస్టులో ఇంటర్ పాఠాలు నేటి నుంచి పీజీ మెడికల్ ప్రవేశ దరఖాస్తులు ముప్పై ఒకటి వరకు పీఈసెట్ దరఖాస్తు గడువు పెంపు సర్కార్ చెంతకు ఎంసెట్ ఫైల్ ఫ్రెండ్స్ వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం వీడియో స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేసి కన్ఫ్యూజ్ అవ్వకండి ఫ్రెండ్స్ అలాగే నా ద స్మాల్ రిక్వెస్ట్ ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వలేదో ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి ఆగస్టులో ఇంటర్ పాఠాలు ఏంటో చూద్దాం కరోనా వ్యాప్తి రోజురోజుకి ఎక్కువ అవుతున్న నేపథ్యంలో కాలేజెస్ రీఓపెన్ చేసి స్టూడెంట్స్ని కాలేజీకి రమ్మనే పరిస్థితులు కనిపించకపోవడంతో డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా పాఠాలు బోధించేందుకు ఇంటర్ బోర్డ్ అన్ని రకాలుగా సిద్ధం చేస్తుంది ఆగస్ట్ నుండే ఆన్లైన్ క్లాసెస్ ప్రారంభించాలని ప్రయత్నాలు చేపట్టింది కొన్ని రోజుల ముందు సిలబస్ తగ్గిస్తామన్న ప్రభుత్వం ఇప్పుడు సిలబస్లో తగ్గింపు లేదని ఎందుకంటే జేఈఈ నీట్ ఎంసెట్తో పాటు ఉన్నత చదువులకు సంబంధించిన అంశాలన్నీ సిలబస్లో ఉన్నాయని కొత్త సమస్యలు వస్తాయని అధికారులు తెలిపారు ఆగస్టు సెకండ్ వీక్ లేదా థర్డ్ వీక్ నుండే ఆన్లైన్ క్లాసెస్ ప్రారంభించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు చెప్పడం జరిగింది యూట్యూబ్ టీషార్ట్ యాదగిరి మన టీవీ ఇతర ఛానళ్ళ ద్వారా బోధన చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు అలాగే డిజిటల్ పాఠాలను బోధించే విధానంపై రెగ్యులర్ కాంట్రాక్ట్ లెక్చరర్స్కి అందరికీ శిక్షణ కొనసాగుతుందని ప్రైవేట్ కాలేజ్ లెక్చరర్స్కి వీటి బోధనపై శిక్షణ ఇవ్వాలని ఇంటర్ బోర్డు సెక్రటరీ సయ్యద్ ఒమర్ జలీల్ మిగతా అధికారులు తెలిపారు త్వరలోనే కాలేజీలకు నోటీసులు ఇవ్వనున్నట్లు తెలిపారు ఇక పీజీ మెడికల్ అడ్మిషన్స్ విషయానికి వస్తే వరంగల్లోని కాలేజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ రాష్ట్రంలోని ప్రైవేట్ పీజీ మెడికల్ డెంటల్ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోట సీట్ల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు బుధవారం తెలిపింది అభ్యర్థులు గురువారం ఉదయం తొమ్మిది గంటల నుంచి జులై పద్దెనిమిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు అలాగే పీజీ డెంటల్ కోర్సులో ప్రవేశాలకు గురు శుక్రవారాల్లో తుది విడత వెబ్ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు అలాగే బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సులో అడ్మిషన్స్కి నిర్వహించే పీఈసెట్ దరఖాస్తు గడువు ఈ నెల ముప్పై ఒకటి వరకు పొడిగించినట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి పీఈసెట్ కన్వీనర్ సత్యనారాయణ బుధవారం తెలిపారు ఇప్పటి వరకు ఐదు వేల తొమ్మిది వందల ఆరు మంది అభ్యర్థులు ఆన్లైన్ పేమెంట్స్ చేశారన్నారు ఫైన్ లేకుండా ఈ నెల ముప్పై ఒకటి వరకు అప్లై చేసుకోవచ్చని సూచించారు ఫ్రెండ్స్ ఎవరైనా పీఈసెట్కి అప్లై చేసుకోవాలనుకుంటే ఈ నెల ముప్పై ఒకటి వరకు అప్లై చేసుకోవచ్చు ఫైన్ లేకుండానే సో ఇంకా ఆలస్యం చేయకుండా పీఈసెట్కి అప్లై చేసుకోండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు టీఎస్ ఎంసెట్ విషయానికి వస్తే ఆగస్టులో నిర్వహించేందుకు ఉన్నత విద్యా మండలి ప్రయత్నాలు చేస్తుంది ఎంసెట్తో సహా మిగతా సెట్ ఎగ్జామ్స్ ఐసెట్ ఎడ్సెట్ సెట్ లా సెట్ ఇలా తెలంగాణలోని అన్ని ప్రవేశ పరీక్షలు ఆగస్టులో నిర్వహించే ప్రయత్నాలు చేస్తున్నారు దీనికోసం టీసీఎస్తో సంప్రదింపులు జరుపుతుంది ఆగస్టు రెండవ వారం నుండి ఎంసెట్ నిర్వహణకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది దీనికి సంబంధించిన ఫైల్ ప్రభుత్వానికి పంపామని ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి తెలిపారు ఫ్రెండ్స్ ఒక పక్క ఎన్ఎస్యుఐ స్టూడెంట్స్కి ఇప్పుడున్న పాండమిక్ సిచ్యువేషన్స్లో ఎగ్జామ్స్ పెట్టకూడదని ఫైట్ చేస్తుంది మరోపక్క అధికారులు యూజీసీ గైడ్ లైన్స్ అనే వంకతో ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలని చూస్తున్నారు మరి ఏం జరుగుతుందో చూడాలి ఎగ్జామ్స్ క్యాన్సల్ చేసి ప్రమోట్ చేస్తారా లేదా ఎగ్జామ్స్ నిర్వహిస్తారా ఫ్రెండ్స్ మీరైతే ఎగ్జామ్స్కి అయితే ప్రిపేర్ అవ్వండి టైం వేస్ట్ చేసుకోకండి వీటికి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మినిట్ టు మినిట్ తెలుసుకోవడానికి మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే వీడియోని లైక్ చేయడం మీ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయడం మర్చిపోకండి ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అయ్యేలా చూడండి ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డోంట్ ఫర్ టు క్లిక్ ఆన్ బెల్ ఐకాన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్